ఈ ఏడాది 8600 కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు కోన శశిధర్ తెలిపారు. ఇప్పటివరకు 25,25,000 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయడం జరిగిందన్నారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు దళారుల చేత మోసపోకుండా ప్రభుత్వమే నేరుగా ధాన్యం కొనుగోలు చేసి పేమెంట్ కూడా ఆలస్యం లేకుండా చెల్లెలు తీసుకున్నట్లు వివరించారు. జూలై నెలాఖరు వరకు ధాన్యం సేకరణ చేస్తామని శశిధర్ అన్నారు. రైతులకి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో అలాగే బయట వాళ్ళు ఎవరు అంటే దళారులు కానీ మిల్లర్స్ కానీ డైరెక్ట్గా దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా కేవలం ఈ క్రాప్లో నమోదైన రైతుల దగ్గర నుంచి మాత్రమే మనం కొనటం జరుగుతుంది. అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ లేకపోతే ఇతర వాళ్ళు ఎవరన్నా ట్రేడర్స్ పేరు లెక్కించుకొని కొనటానికి ఎట్టి పరిస్థితి వీలు లేకుండా మనం సాఫ్ట్వేర్లో చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ప్రతి రైతు భరోసా కేంద్రంలో ప్యాడీ పండించే ప్రతి రైతు భరోసా కేంద్రంలో సింగిల్ పాయింట్ కింద మాయిశ్చర్ మీటర్స్ పెట్టి రైతులకి అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అక్కడే కొనుగోలు సిబ్బంది కూపన్స్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం. రైతులు అక్కడికి వచ్చిన తర్వాత ఈ కూపన్స్ తీసుకొని ఈ కూపన్స్ని